వీడి పేరు అయిన సంబత్ నేను కావాలనే చెప్పలే నేను చెప్ప నీ ముఖాయ సస్పెన్స్ తీరా తాబ్ది ఎవరు మీరు సార్ అదే సార్ మేము బ్యాంకాకు ఒక ప్యాకేజ్ మీద వచ్చామండి ఫ్లైట్లో రాలా అదేనండి బ్యాంకాక్ ఫ్లైట్లోనే వచ్చామండి ఆ తర్వాత బస్ టూర్లో ఇక్కడికి వచ్చామండి అదేంటో సార్ మా లగేజ్ మొత్తం పట్టుకుపోయారు మమ్మల్ని మట్టుకి ఇక్కడ వదిలేశారు పక్క సీ సెంటర్ బ్యాచ్రా ముఖ్యమైన పని మీద వచ్చాం మీ కారులో మా ఇద్దరికి లిఫ్ట్ ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్ సార్ మీ మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించండి సార్ దూకుడొస్తే బ్లైండ్ గా పోసేయాలి ఓకే లెట్స్ గో ఫర్ ద లీక్ సవదికా ఇప్పో పారే భరత్ నీ పోరే ఆహా ఇదో పిచ్చోడు పడిదే సూపర్ నా లైఫ్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది నీకు మ్యూజిక్ లేదని హలో ఐ కాన్ మ్యాన్ దిస్ మై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాట్స్ యువర్ ప్రాబ్లమ్ నేను మాస్టర్ పడతా అనుకున్నావా నేను మాస్టర్ పడ కదా మిస్టర్ భద్ర కొట్రా కొట్రా స్టాబి ఏంటి భద్ర సారీ ఐ స్లామ్ రుబ్దం ముఫ్లియానా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు అది మా గురువు గారి ఇంటి పేరు చెప్ప ఈ లెక్క నీళ్ళు చాలా దరిద్రం ఉంటుంది అయినా ఇల్లు ఎందుకురా అర్జెంట్కి వెళ్ళాలి కదా అర్జెంట్ ఏంట్రా లాంగ్ డ్రైవే కదా అది లాంగ్ డ్రైవ్ అంటే ఆల్ అండ్ డ్రైవ్ కాదు అంటే చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత రే ఏమైందిరా వీడికి మా గురువు గారికి కుతలో ఆస్తమా అనే వ్యాధి ఉంది సార్ ఎవరన్నా ఏమైనా దాచినా కుతూహలం పెరిగినా ఆస్తమా అటాక్ అవుతుంది సార్ చచ్చిపోయేలా ఉన్నాడు చెప్పండి సార్ ప్లీజ్ నిజంగా ఏం లేదండి ప్రామిస్ గురుగారు సింపుల్ అండి నోరుతో కలిపేసుకోండి ఇప్పుడు ముక్కు బంజేయండి ఇప్పుడు నోరు బంజేయండి దానిలోంచి కాకపోతే దేని నుంచి వస్తా సార్ మీరు బాగా కనిపించేస్తున్నారు అసలేం మోగజీవి గురుగారు మీరు ఈ లేఖం వాడండి గురుగారు కుండ బరువుగా ఉంది కింద పెడతాను బస్సులో లగేజ్ మర్చిపోయినా కుండ దగ్గర పెట్టుకున్నారంటే కుండలో ఏదో కిరుకులుంది ఏముందిరా కుండలో ఏముంది కుండలో మీకు కూడా ఉందా కొత్త వాస్తమా చెప్పాలి సార్ ఇక్కడ చెప్పాలి సార్ మీద ఊరికే జోక్ చేశాను సార్ జోక్ అండి సారీ అండి సారీ అండి మీ కళ్ళకెళ్ళక గిల్లనే ఎక్కువ కారణం కానీ సారీ అండి చెప్పండి చెప్పండి ఇవి వీళ్ళ నాన్నగారి అస్థికలు సార్ మీ నాన్నగారి అస్థికలు నీకు ఇచ్చి మీ అయ్యాడికి పోయింది సార్ ఇది అస్థికలు సార్ జంతికలు కావు అర్థమైతలేదురా భయ్ అసలు ఎలా చచ్చిపోయాడు చెప్తాను సార్ మా గురువు గారి నాన్నగారి పేరు బుక్త మఫలియా ఆయనింటి పేరు కూడా మఫలియానా సొంత నాన్నగారు కదండి ఈయనకొక ఇంటి పేరు ఆయనకొక ఇంటి పేరు ఉంటుందా పాయింట్ పాయింట్ క్యారీ క్యారీ సారీ సారీ చాలు చాలు కొద్దిగా సెంటర్లో తలనొప్పి వస్తున్నాడు సంఖ్య చెప్తే చెప్తే లేకపోలేదు తొక్క చెప్తాను సార్ చెప్తాను చెప్తాను చెప్పు చెప్పు ఆయన చాలా గొప్ప వ్యక్తే కాదండి ఊర్లో అందరూ ఏ కష్టం వచ్చినా దేవుడా దేవుడా అనేవారు కాదు సార్ భుక్త మఫలియా భుక్త మఫలియా భుక్త మఫలియా అనేవారు సార్ భుక్త మఫలియా ఏకైక పుత్రుడే ఈ రుగ్ధ మఫలియా ఈయన ఇంటి పేరు కూడా మఫలియానేనా ఏంటి సార్ ఈయనకు ఒక ఇంటి పేరు తండ్రికి ఒక ఇంటి పేరు తాతకు ఒక ఇంటి పేరు ముత్తాతకు ఒక ఇంటి పేరు ఉంటుందా మీ ఊర్లో ఏమన్నా మీరు చెప్పనివరా సర్లే సర్లే ఈ కథలు మీరు ఆపినా ఆ దేవుడి గురించి చెప్పటం ఆపను ఆ దేవుడికి ఒకే ఒక్క వీక్నెస్ ఉంది సార్ అదే మసాజ్ గాడ దొరికిన కొడుకు అయ్యో ఊర్లో ఉన్న అన్ని మసాజ్లు ట్రై చేశారు ఏ మసాజ్లో ఏమేమి తృప్తుందో అని వెతికి చూశారు అయినా ఆయనకు తృప్తి కలగలేదు కష్టం
గురువుగారి మేనమామ ఒక ఆయన ఆయన బాధను చూసి బ్యాంకాక్ అనే దేశం ఒకటి ఉంది, ఆ దేశం మసాజులకు పుట్టిల్లు, నువ్వు అక్కడికెళ్ళు నాయన, తప్పకుండా నీకు తృప్తి కలుగుతుంది అని సెలవిచ్చారండి. అప్పుడు మా గురువుగారి నాన్నగారు ఉన్న యావదాస్తి అమ్మేసి రెండే రెండు టిక్కెట్లు బ్యాంకాక్కి అప్పడం తీసుకున్నారండి. మన థాయ్ ఎయిర్లైన్స్లోనే తీసుకున్నారు. చీప్ ఉంటుంది. తీసుకున్న ఆనందంలో ఆ టికెట్ చూసుకున్నారు. టికెట్ రెపరెపరెపరెపరెపరెపర ఆడుతూ ఉంది. నర్ర నరాల్లోంచి సంతోషం ఉప్పొంగి ఉరకలేస్తూ గుండె దాకా వచ్చిందండి. అయ్యో, కార్డియాక్ అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిపోయింది, ఆగిపోయింది, చనిపోయారండి. సారీ. మా గురువుగారు దహన సంస్కారాలని చేస్తూ ఉండగా కాల్తూ కాల్తూ ఉన్న శవంలోంచి ఒక కన్ను బయటపడిందండి. దాన్ని తండ్రి గారి జ్ఞాపకంగా ఉంగరం చేయించి పెట్టుకున్నారు సార్ మా గురువుగారు. తండ్రిని దైవంగా కొలుస్తూ మా గురువుగారు ఆయన అస్థికలని బ్యాంకాక్లోనే కలపడానికి నిర్ణయించుకున్నారండి. అందుకని మీరు మంచి మసాజ్ సెంటర్లో మమ్మల్ని వదిలేస్తే ఈ అస్థికలు అక్కడ జల్లుతా ఉండి వీళ్ళ నాన్నగారి ఆత్మ అక్కడే నిబిడీకృతం అయిపోతుంది. అదేనండి, కలిసిపోతుంది అని. ఓ సార్, ఈ కారు మీ సొంతమేనా? అబ్బా, మాది కాబట్టి ఇంకెళ్ళదనుకుంటున్నారా? అదే సార్, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు డౌట్ అనిపిస్తుంది. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా కాము కూర్చోండి, లేకపోతే కుండ బద్దలు కొడతా. మే ఆత్మ నంగా తిరుగుతుంటది ఇక్కడే. అయినా పాపల్ని లిఫ్ట్ ఇస్తే మీరు అడిగే ప్రశ్న ఏంట్రా? సిచ్యువేషన్ సగా. చిన్న పిల్లడిని కూడా చూడకుండా కుక్కడి కొట్టడి కొట్టాడు. బ్యాంకాక్ బఫలో గౌడు. ఓకేని, హలో దేవుడా, బ్యాగ్రౌండ్ మిస్కి రాకుండా చూసుకోపో. అయ్యో, నా పెళ్ళాం ఉంది. మీ ఆయన లేడా? మీ బ్రదరు లేడా? మీరెవరూ లేడా? ఇంకెవరూ లేడా? వెళ్ళక, మీ ట్యాబ్ ఎప్పటికిస్తానో ఏమో. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మా గురుగారిని ఇవాళ చంపేసినట్టున్నారు. హలో హలో, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. అస్తమా ఆగదు. మీరు ఆ లేహి వాడచ్చుగా. అస్తమా గురు ఎందుకు బయట పోదాం? మనోళ్ళు ఎక్కడికి వెళ్తారు? కిడ్నాప్ ఎప్పుడు జరిగిందిరా? ఇంకా మరీ డీటెయిల్స్ చెప్పలేదురా. హాలిడే పబ్లో ఉంచిందట, ఫస్ట్ కోడికి హాలిడే అయిపోయిందంట. అదే, ఒక పని చేయరా, నువ్వు వెళ్ళే దగ్గరికి వెళ్ళి ప్యాచప్ చేసుకో, నేను ఇవ్వకెళ్ళి సునీల్ని సేవిస్తున్నారా. ఐ థింక్ దట్స్ బెటర్ యాక్చువల్లీ. ఐ హేట్ యు. ఇంకా మామూలు జరగలేదా? ఛా, అదేం కాదురా. అరే, మేము కూడా నీకు విషయం చెప్పాలరా. మరి ఏ డివిడీ పోస్ట్ చేస్తానరా? ఇప్పుడు ఈ డివిడీ పుణ్యమాని ఆ పోస్ట్ మ్యాన్ గారు డెలివర్ చేస్తే లోపు పికప్ చేసుకో. మేనేజ్ చేసా. ఇట్స్ ఓకేలేరా, చాలా మంది లవర్స్ని విడతీసినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలియలేదురా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ బాధ ఏంటో తెలుస్తుంది. పోయి సునీల్ సేవ్ చేద్దాం, పదండిరా. మీటింగ్ మీటర్ చూడండి, కాసేపు పట్టండి, మన మసాజ్ సెంటర్ లో దిగిపోదాం. మసాజ్ సెంటర్ లో దింపరా. ఏం లేదు, కార్ ఇంజిన్ మర్చిపోయినాం, తెచ్చుకుంటా పోయి. ఇదేనా వాడు చెప్పిన హాలీవుడ్ పబ్ అదేరా? ఓ, ఇలా చంటావా? అబ్బా, వెళ్ళడానికి వచ్చింది. అంత సీన్ లేదు రే. కాదర్, కార్ కేసు తీసుకురా. నువ్వు తీసుకుపోవచ్చు కదా, కొండ తీసుకున్నాను కదా బే. ఇదోటి ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. ఓన్లీ ఫర్ ఏసీ, ఓకే? 10 నిమిషాలు వస్తాం అందరం. ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. నీ తోడు నీవే సోదరా. మొత్తానికి నాకేనా
అది మా గురుగారు నాన్నగారి కన్ను. అదే మీకు ఇస్తున్నారంటే ఆయన మనసులో మీ స్థానం ఏంటో తెలుసుకోండి సార్. మీ కళ్ళకెళ్ళి నీరు గారితే చూడలేరు సార్, నోట్లకెళ్ళి గారితేనే అర్థం. వస్తా సార్.